ఇక నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నారట తనకు నచ్చని పని చేసిన వారిపై నోరు పారేసుకుంటున్నారు పబ్లిక్ గానే బూతులు తిరుగుతున్నారట ఇవి కాస్త వీడియోలు ఆడియోల రూపంలో సోషల్ మీడియాకు ఎక్కడం రచ్చరచ్చ కావడం కామన్ అయిపోయింది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వీడియోలు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి రాంబాబేనా ఇలా మాట్లాడింది అని గిద్దలూరులో చర్చ జరుగుతోంది గతంలో సైలెంట్ గా రాజకీయం నడిపిన ఆయన ఇప్పుడు రూట్ మార్చి టాప్ గేర్ లో వెళ్ళాలని చూస్తున్నారట అందుకే ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారట ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగైనా ప్రత్యర్థి పార్టీ కార్యకర్త అయినా ఈక్వల్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు పబ్లిక్ లోనే బూతులు తిట్టేస్తున్నారు ఇలాంటి వీడియోలు ఆడియోలు ఇప్పుడు గిద్దలూరులో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి ఇలా మాట్లాడుతోంది అన్న రాంబాబేనా అని జనం ఆశ్చర్యపోతున్నారట రాజకీయాల్లోకి రాకముందు రాంబాబు కాంట్రాక్టర్ 2009 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ తిరిగి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ 15 ఏళ్ల రాజకీయ జీవితంలో రాంబాబు చాలా సైలెంట్ అన్న ముద్ర పడిందే అలాంటిది కోపం వస్తే ఏదో పూరకం వచ్చినట్టుగా ఊగిపోతున్నారట పనులు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగులపై చిర్రుబురులాడటం విపక్ష పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడటానికి వెనకాడటం లేదట ఎమ్మెల్యే అన్న రాంబాబు కాన్సెప్ట్ ఏదైనా బూతులు తిట్టిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి 2 నెలల క్రితం కంబం మండలం ఎర్రబాలం వీఆర్ఓ కాసింవలిపై శివాలెత్తారు ఎమ్మెల్యే ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే బెస్తవారిపేట మండలం సింగన్నపల్లిలో తన కారుకు ఎదురెళ్లిన జనసేన కార్యకర్త చంద్రశేఖర్ విషయంలోనూ అదేవిధంగా నోటికి పని చెప్పారు వార్నింగ్లు ఇచ్చారు ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అప్పటి నుంచి రాంబాబుకు ఏమైందన్న చర్చ మొదలైంది అయితే ఎమ్మెల్యే దూషణలకు మనస్తాపం చెందిన జనసేన కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ఈ వివాదం రాజకీయంగా రాజుకుంటోంది రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో రాంబాబు దూకుడు పెంచారని పార్టీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ శాసనసభ్యుడు అనిపించుకునేందుకు వేచి చూడాల్సి వచ్చింది చివరకు పార్టీలు మారి లక్ను పరీక్షించుకున్నారు ఇప్పుడు అదృష్టాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్లాన్ లో భాగంగా ఆయన గేర్ మార్చి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రమైతే రివర్స్ కొట్టే ఛాన్స్ కూడా ఉందని వైసీపీ నేతలు కొందరు హెచ్చరిస్తున్నారట ఆ సంగతి ఎమ్మెల్యే గ్రహించారో లేదో కానీ అధికార పార్టీ క్యాడర్ కు మాత్రం టెన్షన్ పట్టుకుంటుందట మరి అన్న రాంబాబు ఏం చేస్తారో చూడాలి.